నమస్కారం, వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుంది, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. వాజ్పేయి నగర్ రైల్వే గేట్ సమీపంలో ఒకరోజు నిరాహార దీక్ష. నేరెడ్మెట్ వాజ్పేయి నగర్ ఆర్యుబి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి, ఎమ్మెల్యే ఫైల్డ శేఖర్ రెడ్డి. శివపురం గ్రామంలో ఏకైక 108 స్తంభాల గుడి, దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడం విశేషం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందని చెప్తున్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ సంక్షేమానికి అభివృద్ధికి రెండు జోడెద్దుల్లా సమపాలన ఉండబోతుందంటున్నారు. కేంద్రం నుంచి వివక్ష కొనసాగుతుంటే ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తుందంటున్నారు. 23-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈరోజు శాసనసభలో శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుంది. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి రెండు జోడెడ్లలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉన్న విషయం తెలుసు. అంటే ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. సో ఈసారి కూడా మా బడ్జెట్లో అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ మరి ఆ రకంగా బడ్జెట్ ఉంటుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎలాంటి మాటలు అయితే ఇచ్చారో వారి ఆలోచనలు ప్రజా సంక్షేమమే జయంగా మా బడ్జెట్ ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నా, సొంత కాళ్ళపై నిలబడి ఇవాళ ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఆకాంక్షను నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ మోడల్ నేరెడ్మెట్ వాజ్పేయి నగర్ ఆర్యుబి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ నాయకులు వాజ్పేయి నగర్ రైల్వే గేట్ సమీపంలో ఒక్కరోజు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రతినిత్యం విపరీతమైన ట్రాఫిక్తో ఉండే ఈ ప్రాంతంలో ఆర్యుబిని ఏర్పాటు చేయాలని పలు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు, పలు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాట ఫలితంతో 2014 సంవత్సరంలో రైల్వే శాఖ ఆర్యుబికి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో గత 8 ఏళ్లుగా ఇక్కడ ఆర్యుబి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వెంటనే ఆర్యుబి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి రాష్ట్ర ప్రభుత్వంపై పలు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ పలు సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తుందన్నారు. అసలు ఈ సంవత్సరంలో కాదు కదా, అసలు మోడిఫైడ్ ఎస్టిమేట్ అంటే 23 crores కి ఎస్టిమేట్ ఇచ్చారు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు 50-50% అంటే రైల్వేస్ 50% ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ 50% ఇవ్వాలి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎన్బి అప్రోచ్ ఒకటి, మామూలుగా డిపిఆర్ గానీ అప్రోచ్ ఒకటి ఇస్తే గానీ రైల్వేస్ పే చేయదు. అట్లాగే అంటే ఆర్ఎన్బి అంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంటే కదా, అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ మాత్రము పట్టించుకోవడం లేదు. అయితే ఒక క్వశ్చన్ కూడా ఉంది, డిడ్ తెలంగాణ గవర్నమెంట్ గివ్ గో హెడ్ టు స్టార్ట్ ద ఆర్యుబి వర్క్ ఇన్ 2020? మాట్లాడు, ప్రజా సమస్యను పట్టించుకునేది కేవలం బీజేపీ మాత్రమే. అందుకే బీజేపీకి ఈరోజు ప్రజలు ఇక్కడ 3 కార్పెట్లు ఇచ్చారు, 2 దగ్గరలో మనకు పోయినాయి, గెలిచిన సీట్లు కూడా మనకు తుండిగా ఓడించారు. అటువంటి పరిస్థితులు ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. మల్కాజ్గిరి ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు చెప్తా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ సమస్యను తప్పకుండా తీరుస్తుంది. మీ సహకారం ఉంటే ఆర్యుబిలను కాదు, విశ్వనగరంగా మారుతున్నటువంటి హైదరాబాద్ లో ఆ అభివృద్ధి కార్యక్రమంలో మల్కాజ్గిరి భాగం ఉంటుందని చెప్పేది మీ తెలియజేసిన మిత్రులారా. ఎందుకు మన దగ్గర రోడ్డు రావట్లేదు? ఎందుకు మన దగ్గర బ్రిడ్జ్లు రావట్లేదు? ఎందుకు మన రోడ్లు ఎక్స్పాండ్ కావట్లేదు? ఈరోజు రోడ్లు కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయంటే అది మనం నిర్దేశాం కాబట్టి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదు, నేను హైకోర్టులు వేస్తే అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా బాధ్యత జరిగింది. అలా చీఫ్ జస్టిస్ గారు అడిగారు, ఏందా బాబు ఇంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు, మీరు పట్టించుకోవడానికి ప్రభుత్వాన్ని అడిగితే ఆ రోజు హెలికాప్టర్ దగ్గర నాకు మోదీ గారు వచ్చిన రోజు కేటీఆర్ గారు పక్క తీసుకుపోయి అన్నా ఎందుకు. బీబీనగర్ మండలంలో రాయారావుపేట మరియు రహీంఖాన్ కూడా గ్రామాల్లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువతకు క్రీడలతో దేహదార్ఢ్యం పెంపొందుతుందని, క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రతి క్రీడాకారుడు గెలుపుకే కృషి చేయాలని, నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలే చెడుతో పట్టకుండా సమాజ నిర్మాణంలో యువత పాలు పంచుకోవాలని, ప్రతి క్రీడాకారుడు భావోద్వేగాలతో కాకుండా స్నేహభావంతో పాల్గొని గెలుపుకే కృషి చేయాలన్నారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ను అభివృద్ధి పరిచి రాష్ట్ర జిల్లా స్థాయి క్రీడలను ఆడే విధంగా గ్రౌండ్ ఏర్పాటు కృషి చేస్తానని ఆయన అన్నారు. తెలవకుండా మనం పట్టుకుంటే అవుట్ అవుతాం అని చెప్పి మన ఆధారిక తెలియదు. ఎంతో గొప్పగా అప్పుడు గతంలో ఇవి బాయికాడ ఏమి ఉండే అది టాప్ పైన ఉండేది. అక్కడ గతంలో అది ఎందుకంటే రాళ్ళకి పైన ఉండేది, బావులు ఉండొచ్చు, ఆ మోటార్ లాస్ట్ పైన ఆడి పోయి దుంకేది. ఇప్పుడు గీనించి ఇక్కడ దుక్కాలే భయం అవుతుంది. అంటే అప్పుడు అంతా మేము అంత స్పోర్టీగా అంత గొప్పగా చేసిన అదే స్ఫూర్తిగా ఇప్పుడున్న జనరేషన్ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఆటల్లో రాణించినప్పుడు మనకు భయము ధైర్యం అన్నీ వస్తాయి. ఆటల్లో బాగా స్ప్రేమ ఉండాలి. మండళ్ళు బాగా దీవిజాన మండలి అంతా కలిసికట్టుగా అంతా పార్టీలే కట్టి అందరు బాగుంటారు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ పెట్టినప్పుడు ప్రైజ్ కూడా చెప్పిండు 25,000 ఫస్ట్ ప్రైజ్ ఉన్నట్టుంది. దానికి నా వంతుగా తోడుకు ఒక 10,000 రూపాయలు, 15,000 ఫస్ట్ ప్రైజ్, 15,000 సెకండ్ ఉంటే 10, థర్డ్ 5. సో యాడ్ ఆడి 25 మీకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉండొచ్చు. నా వంతుగా యాజ్ ఎమ్మెల్యేగా మీకు సపోర్టివ్గా ఉండడం కోసం 15,000 10,000 రూపాయలు నా తరఫు కూడా ఇస్తాం. మీరంతా మండళ్ళు అందరూ మంచి గొప్పగా ఆడుకోవాలి. తద్వారా ఏంటంటే మీరు స్పోర్టివ్గా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది ఒక మండల సర్వేట్లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక మంచి ఆనకాయ వాతావరణం. ఏ ఊరు ఏ మనసులో ఇవాళ ఏంటంటే ఏ ఊర్లో ఆ ఊర్లో తక్కువ ఉండే పరిస్థితి లేదు. గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేకుండా అయిపోయి దీని ద్వారా ఏంటంటే ఏ ఊరు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు, మంచి మంచి చెడు డిస్కషన్కి వస్తాయి, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడు ఏంటంటే మనకున్న ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే మంచి చెడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవరం మండలం శివపురం గ్రామంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 108 స్తంభాలతో శివాలయాన్ని నిర్మించారు. ఈ శివాలయాన్ని దర్శించుకునేందుకు దేశం నలుబల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడం విశేషం. గర్భాలయంలో పాదరస శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాదరస శివలింగం బంగారు వర్ణంతో ఉంటూ రోజుల్లో 5 సార్లు యథారూపమైన వెండి రంగులోకి మారి మరలా 5 నిమిషాల తర్వాత బంగారు ఛాయలోకి మారడం భక్తులు స్వయంగా వీక్షించవచ్చు. ఈ ఆలయంలో 108 స్తంభాలపైన ఒక్కొక్క స్తంభపైన 1,108 శివలింగాలుంటాయి. అలా 108 స్తంభాలకు 119,664 శివలింగాలు ఉండడం వల్ల ఈ ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే 1,00,000 శివలింగాలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో 108 స్తంభాల్లో ఏ స్తంభంలోని శివలింగానికి అభిషేకం చేసినా గర్భాలయంలోని పాదరసలింగంపై ఆ నీరు తిరిగి అభిషేకించేలా ఇక్కడ స్తంభాలు నిర్మించడంతో భక్తులు ఈ స్తంభాలు అభిషేకం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భారీ స్థాయిలో ఈ శివాలయం దర్శించేందుకు వస్తున్నారు. అక్కడ రాసింది ఏంటి, నిజస్వరూపం కనబడుతుంది. నిజస్వరూపం వచ్చి వెండి కలర్ లో ఉంటుంది. ఆయన అంతటా ఆయనే తిరిగి బంగారం అవుతారు. అది బంగారపు పొరను సంతరించుకుంటుంది. ఇప్పుడు బంగారపు పొరను సంతరించుకుని ఉంది. ఇది మనం తీసేస్తే మళ్ళీ తిరిగి సంతరించుకుంటుంది. మనం తీసేస్తే ఒరిజినల్గా ఆయన ఉన్న నిజస్వరూపం. ఆ నిజస్వరూపం తర్వాత వితిన్ 5 మినిట్స్లో మళ్ళీ తిరిగి బంగారం అవుతుంది. ఇప్పుడు కనబడుతుంది బంగారం కదా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. కనబడిందా? అది నిజస్వరూపం వెండి కలర్. ఆయన యొక్క నిజస్వరూపం అది. మీరు నీరు సొంతంగా 108 స్తంభాలు ఎక్కడ పోసినా నీరు ఇక్కడికి వస్తుంది. 108 స్తంభాల్లో నీరు పోసుకుంటే స్వయంగా అభిషేకము ఆయన విత్. నమస్కారం. ఇది శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామి ఆలయం. దీనిని 108 స్తంభాల గుడి అని అంటారు. ఇది బెక్కోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఇల్లపల్లి గ్రామం శివపురంలో వెలిసి ఉన్నారు. ఇది శ్రీ సత్యరామ తిలక్ ఆశ్రమమందు నూతనంగా నిర్మింపబడిన గుడి. ఈ గుడి విశిష్టత ఏంటంటే దీంట్లో గుడిలో 108 స్తంభాలు ఉంటాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అనకాపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంవీఆర్ అభిమానులు పలు వాహనాల్లో అనకాపల్లిలో గల విజయరామరాజుపేటలో ఉన్న ఎంవీఆర్ స్వగ్రహాన్ని చేరుకోవడంతో సందడి నెలకొంది.
తొలుత ఎంవీఆర్ తన కుమారులు రాజేష్ సతీష్లతో కలిసి ప్రత్యేక వాహనంలో వేలాది మంది అమ్మాయిలతో ఊరేగింపుగా బయలుదేరి పట్టణంలోని దేవుని గుమ్మం వద్ద నున్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంవీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి సాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ యజమాని ముత్యాల సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి సోదరుడు ఎంవీఆర్కు ఘనంగా స్వాగతం పలికి పూలమాల మెమంటో సాలువాతో ఎంవీఆర్ను సత్కరించారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద భారీ క్రేన్ సహాయంతో గజమాలతో ఎంవీఆర్ను ఘనంగా సత్కరించారు. దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి కొందరు ఆరండార్ కాలనీలో దేవీపట్నం మండలం టీడీపీ అధ్యక్షులు మరిసట్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇదిం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ మొదలైందని, ఈ ప్రభుత్వానికి త్వరలోనే చమరకితం పాడాలని, అలాగే యువ నాయకులు నారా లోకేష్ చేపట్టిన యువకళం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పారిశ్రామిక రంగం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజేశ్వరి గారు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ పార్టీ నాయకులు, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందున్నటువంటి ఈ గుండూరు గ్రామస్తులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, చాలా కాలాతీతమైంది 2:37 సమయం. అందరూ కూడా చాలా ఆకలితో ఇబ్బందులతో కూడా ఉండుంటుంటారు. ఏదేమైనా ఈరోజు దేవీపట్నం మండలం పి గుందూరులో ఇదేం కర్మ మన రాష్ట్రానికన్నా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథులు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మండల అధ్యక్షులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య దేవీపట్నం మండలంలో ఆరండర్ సమస్య ఎక్కువగా ఉంది. ఆరండర్ సమస్య భాగంగా ప్యాకేజీ ఇవ్వలేదండి. అలాగే పునరావాసంలో కూడా ఎవరికి కూడా ఇల్లు సరిగ్గా కట్టలేదండి. వాళ్లకు క్వాలిటీతో కట్టలేదండి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తమ విద్యా సంస్థలను ప్రోత్సహించడంతో పాటు ఆయన మనమలను కూడా తమ స్కూల్లో చేర్పించి తమ స్కూల్ పట్ల ఆయనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకోవడం చాలా అభినందనీయమని ఎస్ఎల్బి విద్యా సంస్థల కరస్పాండెంట్ కొల్ల సత్య సరస్వతి సూరిబాబులు వివరించారు. మండల కేంద్రం కెర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడైన ముద్రగడ గిరిబాబు తనయుడు ముద్రగడ జూనియర్ పద్మనాభం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ముద్రగడ కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. అక్షరాభ్యాసం కార్యక్రమం స్థానిక ఎస్ఎల్బి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాజీ మంత్రి ముద్రగడ గారాల మనవడైన జూనియర్ పద్మనాభం చే ఎస్ఎల్వి ఉపాధ్యాయ సిబ్బంది చేతుల మీదుగా శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రతినిధులు దాడి రమణబాబు మాట్లాడుతూ 2013లో తమ విద్యా సంస్థలను మాజీ మంత్రి ముద్రగడ చేతుల మీదుగా ప్రారంభించడంతో పాటు స్కూల్ యొక్క ఉన్నతికి అన్ని విధాలుగా తోడ్పాటును అందించడం పట్ల ముందుగా ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మా స్కూల్లో జాయిన్ చేసి
మా స్కూల్ పట్ల ఉన్న ఆత్మీయతను ప్రేమని పద్మనాభ గారు చాటుకున్నారు. నా ఆశీస్సులు మా జూనియర్ పద్మనాభం గారికి. ఆయన మరింత శిఖరాలు అధిరోహించాలని, ఆయన కన్నా గొప్ప తెలుసు సాధించాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ రోజులు పెట్టు. గౌరవనీయ పద్మనాభం గారికి 2013లో ఎస్ఎల్వి స్కూల్ మన పద్మనాభం గారు దివ్య ఆశీస్సులతో చేతుల మీదుగా మేము 2013లో స్కూల్ స్టార్ట్ చేసాం. అది మనవరాలు భాగ్యశ్రీ గారు మా స్కూల్లో ఒక రెండు మూడు సంవత్సరాలు చదివారు. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి గారు అయిన గిరిబాబు గారు అబ్బాయి జూనియర్ పద్మనాభం గారు కూడా ఈరోజు మా స్కూల్లో అక్షరాభ్యాసం చేశారు. పద్మనాభం గారికి మన ప్రత్యేక వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కోనేటి వీధి వద్ద గల నూకాలమతల ఆలయం వద్ద వైసీపీ యువ నేత జగ్గంపేట శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు వైభోగుల శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా వారి కులదైవం శ్రీకృష్ణుడికి పూలమాలలు వేసి దర్శనం చేసుకున్నారు. అనంతరం టీడీపీలో చేరిన వారందరికీ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్లు టీడీపీ కండువాలు పట్టి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైభోగుల శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ఈగల వీరబాబు, సప్ప సత్యప్రసాద్, సుంకర సత్యబాబు, కిలాడి తిరుపతిరావు, చలికి బాబి తదితరుల ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాల యాదవ కులస్తులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం కల్మషం లేకుండా పనిచేసే వ్యక్తి, పార్టీ ప్రతిష్టకు పనిచేసే వ్యక్తి వైభోగుల శ్రీనివాస్ యాదవ్ అని, ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. సంక్షేమిస్తే పుచ్చుకోవడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు దినసరి నువ్వు చెప్పేటటువంటి 183,000 కోట్ల రూపాయలు సంక్షేమం రోజుకు ఒక వ్యక్తికి ఎంత పడుతుందో తెలుసా? 2.43 రూపాయలు. నువ్వు ఇచ్చేటటువంటి ముష్టి 2.43 రూపాయలు. ఏదైనా భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేసి బయటకు వస్తే అక్కడ అనుకునే వాడు ఉంటాడు, అయ్యా భోజనం చేస్తాను అంటాడు. మనం 1 రూపాయి కోసం కానీ మిగిలించి జేబులను తీసి అతనికి ఇస్తే మన వంక చూసి సేదరించుకునేటటువంటి రోజులు. ఎందుకంటే అది అంత తప్పు కాదు. యానాథుల సత్యం అమ్మవారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో ఖండ్రికపేట బండారు సత్యానందరావు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్యమ్మ తల్లి అమ్మవారు, పోతరా స్వామి, వినాయక స్వామి వారిల నూతన విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమానికి బండారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వద్దెల్లేలా దీవించాలని ప్రార్థించారు. యానాథుల సంఘం ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా సోదరి మండలి పలికిన స్వాగత అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. హలో, చెప్పండి.
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో శ్రీ గాడిమాకుల రాజరాజేశ్వర స్వామి మహోత్సవ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ హాజరయ్యారు. బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ తమ ఇంటి దైవం రాజరాజేశ్వర స్వామి దైవస్థానాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. రూరల్ ప్రజలు, పార్టీ నాయకులు, భక్తులు అందరికీ శుభం కలవాలని గర్భగుడిలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వస్తువులు కల్పించారు. పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ముఖ్యమంత్రి రోసరీ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంస్థ నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం ఆదివారం విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సముద్రాల రమేష్ మాట్లాడుతూ, ఎంతోమంది పేద ఆర్యవైశ్యులకు అండదండగా ఉంటూ నేడు దినదిన అభివృద్ధి చెందుతూ విజయవాడ నగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరినీ ఒక్కటిగా చేసే విధంగా ముందుకు సాగే లక్ష్యంగా మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంస్థ నడుస్తుందని రమేష్ అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభలో టాప్ స్టార్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ సిహెచ్ రమేష్ బాబు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న పేద వయస్సులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తోందని, ఎవరైతే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని ఆర్యవయస్సు వృద్ధులకు ఉచితంగా కాశీకి తీసుకువెళ్లి వారికి దర్శనం చేయించి ఇంటికి చేర్చే వరకు మా సంస్థ సేవలు అందిస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రసాద్ వల్ల నేను వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఇవాళ ఎన్నికైపడ్డానండి. ఇవాళ మా ప్రమాణ స్వీకారం జరిగింది. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ 1991 సంవత్సరంలో రోసయ్య గారి చేతుల మీదుగా ఆవిర్భవించిందండి. మేము సమాజంలో మన వైశ్యాసికి అన్ని విధాలా సహాయపడగలమని, ఈ సంస్థను మరింత ముందుగా తీసుకెళ్లగలమని అందరి ముందు ప్రమాణం చేశాము. తప్పకుండా ఈ సంస్థను ముందుకు నడిపిస్తాము. నా పేరు చారుపిల్ల రమేష్ బాబు అండి. ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకి విజయవాడ గ్రేటర్ విభాగానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవిని చేపట్టాం. మరి ఈ సంస్థ 1991 రోసయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించి దినదిన అభివృద్ధి చెందుతుందండి. విజయవాడలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడాను ఆవిర్భవించింది. ఎంతోమంది ఆర్యవయస్సులు ఈ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ తీసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమాజంలో ఉన్నటువంటి పేద వయస్సులకు కూడాను ఎన్నో సేవలు చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే వృద్ధులైతే ఉన్నారో వాళ్ళకు కూడాను డివోషనల్ ట్రిప్ కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడి నుంచి కాశీకి తీసుకువెళ్ళి అక్కడ అన్ని విధాల సదుపాయాలతో యాత్రని ముగించే విధంగా, మరి ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ దుబాయ్లో జరగబోతుంది. మరి దానికి వేల మంది మన ఇండియా నుంచి వెళ్తున్నారండి. సో ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ మెంబర్షిప్ లేదు వాళ్ళు కూడా తీసుకుని ఈ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా, ఎన్నో సంస్థలతో టైప్ అయ్యాము, ఎంతోమంది ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, ఆ రాయితీలన్నీ కూడా మనం ఉపయోగించుకుంటే నిజంగా మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడాను జీవితంలో ఉన్నత స్థితికి చేకూరుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. సూర్యారావుపేటలో ఆయుర్వేద ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ అవతూ శైలజారెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయుర్వేదంలో నూతన వరవడితో శాస్త్రీయంగా ఆయుర్వేద ఈఎన్టీ హాస్పిటల్ను షణ్ముగ ఆయుర్వేద హాస్పిటల్ పేరుతో ప్రారంభించారు. డాక్టర్ బాణిస విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభించారు. మెడిసిన్ వాడడం ద్వారా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న ఈ కాలంలో ఆయుర్వేదం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. డాక్టర్ బాణిస విద్యాసాగర్ మాట్లాడుతూ, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేదిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం ఈ హాస్పిటల్ ప్రత్యేకత అని ఆయన వివరించారు. Thank you.
సైడ్ తిరుగుతాం సార్. హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి ఫేజ్ 1 శ్రీకృష్ణ బలరామ శ్రీశ్రీ నీతాయిగారంగా దేవస్థానం ప్రారంభోత్సవం తాడేపల్లి కొరణకొండలో అద్భుతంగా జరిగింది. శ్రీశ్రీ నీతాయిగారంగా శ్రీకృష్ణ బలరాములను ఆహ్వానించే ముందు శ్రీ మహాకలశ స్థాపన, రాజగోపుర కలశ స్థాపన, యజ్ఞాలు, హోమాలు, తత్వన్యాస హోమాలు జరిగాయి. అనంతరం శ్రీకృష్ణ బలరాములకు మహాకుంభాభిషేకం జరిగింది. ద్వాదశ ఫల రసాలతో, 26 రకాల పుష్పాలతో, 108 కలశాలతో మరియు పంచామృత పంచద్రవ్యాలతో అభిషేకం పలు హారతులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధు పండిత దాస, చైర్మన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా, శ్రీ సత్యగౌరవ చంద్రదాస ప్రెసిడెంట్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అండ్ ఆంధ్ర తెలంగాణ బీబీఆర్ బోర్డ్ రిప్రజెంటివ్, టెంపుల్ ప్రెసిడెంట్ హెచ్ఎంకేఎం అహ్మదాబాద్, శ్రీ జగన్మోహన్ దాస, హరే కృష్ణ గోకుల క్షేత్రం టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ వంశీధార దాస పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షుడు వంశీధార దాస మాట్లాడుతూ ఎంతోమంది భక్తుల నడుమ టెంపుల్ ప్రారంభోత్సవం కోలాహలంగా జరగడం హర్షణీయమన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.